ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో మహాదీక్ష నిర్వహించారు. రాజగృహంపై దాడి 30 రోజులుగా వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడుతూ తమ డిమాండ్లను తెలిపారు. రాజగృహంపై దాడి చేసిన నిందలపై దేశద్రోహం కేసు పెట్టాలని, నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని, అంబేద్కర్ గారి వారసులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు దూబాక సుభాష్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అరేపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకోలు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజుకు లాస్ట్ దినం కాబట్టి ఈ మహాదీక్ష కార్యక్రమం పెట్టుకున్నాం. ఇకనైనా ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించి రాజగృహానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించి దోషులను పట్టుకొని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఆ రాజగృహానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాల ముందుకు రావాల్సింది డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆ దోషులను పట్టి అట్రాసిటీ కేసు ఫైల్ చేయకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మేము అందరం ఎస్సీ ఎస్టీ అల్పసంఖ్యక వర్గాల అందరినీ సమర్థం చేసి ఈ ఉద్యమానికి తీవ్రతరం చేస్తామని చిత్రీకరణ జరుగుతాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటి పైన కొందరు ఉండవులు ఆ యొక్క ఇంటిపై దాడి చేసిన సంఘటన గత 20 రోజులు 25 రోజుల నుంచి కొనసాగుతున్నా జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క విషయంలో పట్టుకోవాలని పూర్తిగా విఫలమైన జరిగిన మహనీయుడు ప్రపంచ మేధావిగా ఖ్యాతిగా ఉంచినటువంటి మహా గొప్ప మేధావి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకే కాకుండా అగ్రకులాల పేదలకైనా సమస్త ఉన్నటువంటి సమస్య ప్రజలందరికీ కూడా అర్పులు కల్పించినటువంటి మహనీయుడు ఇంటిపైన దాడి చేయడం అంటే రాజ్యాంగం పైన దాడి చేయడం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మాది మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు గత 20 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు అయినటువంటి ఈరోజు మహాదీక్ష కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కేంద్రంలో నిర్వహించడం జరిగింది. మరియు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే ఆ యొక్క రాజగృహానికి కట్టుదిట్టమైనటువంటి భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.